నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. మంచి మంచి అవకాశాలు చేతికొచ్చినప్పటికి కూడాను వాటిని ఉపయోగించుకోవడానికి అవసరమైన ధనం మీ చేతిలో ఉండదు. ధనాన్ని సర్దుబాటు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందుబాటులో ఉంటారు. అందుకని చేతికొచ్చినటువంటి అవకాశాలను కూడా వదులుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనప్పటికీ మీ వాక్చాతుర్యంతో పూర్తిగా నష్టపోకుండా కొంతవరకైనా లబ్ధి పొందే విధంగా మీరు ఏర్పాటు చేసుకోగలుగుతారు. వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతనమైన నిర్ణయాలు చాలా బాగుంటాయి, మంచి ఫలితాలను ఇస్తాయి. ఎవరైతే భాగస్వాములుగా ఉండి వాళ్ళ స్వార్థం చూసుకొని ఉమ్మడి ఖర్చుల కింద ఎక్కువగా వాడుకొని మీకు షడగోపురం పెడుతున్నారో వాళ్ళని గమనిస్తారు. వాళ్ళని వెళ్ళగొట్టి వేరే వ్యక్తులను చేసుకొని చక్కగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతారు. ప్రభుత్వ పరంగా కానివ్వండి, ప్రైవేటు పరంగా కానివ్వండి, మీకున్నటువంటి పరపతిని ఉపయోగించి మంచి ఆటలు తెచ్చుకోగలుగుతారు. తద్వారా మంచి లాభాన్ని పొందగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి, పురోగతిలో ఉన్నాయి. అయితే మీరు ఆశించినటువంటి మెరిట్ మార్కులు ఏవైతే ఉన్నాయో అవి బహుశా రాకపోవచ్చు. అయితే ఒడిదుడుకులు ఉంటాయి కాబట్టి ఒక్కో నెలలో మంచి మార్కులు రావచ్చు, కొన్ని సెమిస్టర్లకు మంచి మార్కులు రావచ్చు. వాటిని పెద్దగా మనసుకు తీసుకొని మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇతరులతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. మీ సంతానం అనుకున్నటువంటి ఘన విజయాల్ని సాధించగలుగుతారు. వాళ్ళ కోసం మీరు పడుతున్న కష్టం ఏదైతే ఉందో ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు. మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వివాహ శుభకార్యాల విషయంలో మీరు ఏ రకమైనటువంటి బాధ్యత నెత్తిన పెట్టుకోకుండా అంతా పక్క వాళ్ళ మీద, బంధువుల మీద వదిలేస్తారు. వాళ్లే నిర్ణయించుకొని శుభకార్యం కుదిరింది అని మీకు చెప్తారు. నేను వచ్చి అక్షింతలు వేయటం తప్ప ఇంకేమీ చేయను అని చెప్పని మీరు భీష్మించుకొని కూర్చుకుంటారు. ఎందుకంటే మనం సంబంధం చూస్తే అది లేదని, ఇది లేదని వంకలు పెట్టి ఇబ్బంది పెడతారు. బాధ్యత మన మీద లేకపోతే ఇబ్బంది లేదు. అవసరమైన డబ్బులు నేను ఇస్తాను, పెళ్లికి అక్షింతలు వేస్తాను అనే పద్ధతిలో మీ యొక్క విధానం ఏదైతే ఉందో అది మంచి ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా వివాహం కానటువంటి మగపిల్లల విషయంలో చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత చూసినా కానీ సంబంధాలు కుదరనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. నాలుగు అడుగులు దిగి ఏదో సంబంధం చేసుకుందామని చెప్పని అనుకున్నా కానీ వాళ్ళు కూడా నెత్తికెక్కి కూర్చుంటారు. మాకు ఆ కోరికలు కావాలి, ఈ కోరికలు కావాలి అని చెప్పని అంటం అనేది జరుగుతుంది. ఇక మీకు అనిపిస్తుంది వసుదేవుడు అంతటి వాడు గాడిదగాడు పట్టుకున్నాడు, ఇక మనమెంత అనేటువంటి భావన కలుగుతుంది. పది మంది వెళ్ళేటువంటి దారిలో వెళ్ళి 10 రూపాయలు ఎక్కువ సంపాదిద్దామని చెప్పని చెప్పేటువంటి మీ స్నేహితులు, సన్నిహితులు ఉంటారు. వాళ్ళని దూరంగా పెట్టాలని చెప్పని మీరు నిశ్చయించుకుంటారు. నేను రాసబాటలో వెళ్ళి న్యాయబద్ధంగా సంపాదించుకునే రూపాయి నాకు చాలు, అన్యాయమైనటువంటి పద్ధతిలో వెళ్ళి 10 రూపాయలు సంపాదించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకంత చెప్పుకోదగినటువంటి బాధ్యతలు లేవు. ఆ రకమైనటువంటి పద్ధతులకు నేను పోను. చట్టపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అతిక్రమించను. నేను పద్ధతిగా వెళ్తాను, ఎవరితో ఇంతవరకు మాట్లాడలేదు, భవిష్యత్తులో కూడా నేను మాట అనిపించుకోను అనే పద్ధతిలో మీ సిద్ధాంతాలు ఉంటాయి. మీ సిద్ధాంతాల వల్ల కొంత ఆర్థికంగా నష్టపోతారు. 10 మందితో పాటు గోవింద, 4 మందితో పాటు నారాయణ అన్నందుకు కొంత నష్టపోతారు. అయినప్పటికి కూడాను మీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, మీ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, మీ విధానాలు ఏవైతే ఉన్నాయో, మీ మనస్సాక్షి ఏదైతే ఉందో, మీ ప్రవర్తన ఏదైతే ఉందో దాన్ని మాత్రం మార్చుకోవడానికి మీరు ఏమాత్రం ఇష్టపడరు. జీవిత భాగస్వామి సలహాలు వింటారు, మంచి పనులు చేస్తారు, చాలామందికి కీలకమైన సమయంలో సహాయం చేసి ఆదుకుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. మానసికమైనటువంటి సంతోషం కలిగించే విధంగా ఆధ్యాత్మిక కేంద్రాలని, చలనచిత్రాలని, విందుల్ని, వినోదాల్ని వీటన్నిటి కూడాను మీరు ఆశ్రయిస్తారు. మానసికమైనటువంటి సంతోషాన్ని వీలైనంతగా తెచ్చుకోవాలని చెప్పని మీరు భావిస్తారు. అంతేకాకుండా బంధువుల్లో ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించాల్సిన బాధ్యత మీ మీద పడుతుంది. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎవరికే చెప్పినా కానీ మరొకరికి విరోధం అవుతాం. అందుకని చెప్పిన వాళ్ళ మధ్య ఉన్నటువంటి వివాదాన్ని పరిష్కరించకుండా దాని ఎట్టకేలకు వాయిదా వేసే ప్రయత్నం చేసి ప్రస్తుతానికి అమ్మయ్య అని చెప్పిన ఊపిరి పీల్చుకుంటారు.
ఈ వారం ఎదురయ్యేటటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా లాఘవంగా తెలివితేటలుగా వాటన్నిటి కూడాను పరిష్కరించడము తప్పించడము మీరు చేస్తారు. ఐఏఎస్ ఐపీఎస్ ఐఐటి వంటి వాటికి ఎంపిక అవుతారు. బ్యాంకు ఉద్యోగాలు వస్తాయి. పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. జీవితాశయం సాధించాలి అనేటువంటి మీ కోరిక ఏదైతే ఉందో దానికోసం విశేషంగా కష్టపడతారు. దివారాత్రులు శ్రమిస్తారు. కానీ ఎదుటివాడితో పోటీ పెట్టుకోవాలనే ఉద్దేశం ఏదైతే ఉందో అది మాత్రం మీకు ఉండదు. ఎదుటివాడితో పోటీ నాకు అనవసరం, నాకు పోటీకెల్లా భగవంతుడితోటే, ఆయన అనుగ్రహం నేను సంపాదించాలి, నేను అనుకుని సాధించాలి అనే పద్ధతిలో మాత్రమే మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసేవాడికి గ్రీన్ కార్డు లభిస్తుంది. అయితే మధ్యవర్తుల వల్ల మోసపోయే అవకాశం ఉంది. ఇచ్చిన మాట తప్పే వ్యక్తుల వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. చేసినటువంటి ప్రయత్నాలనే పదే పదే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా మీకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలు కానివ్వండి, మీకు సంబంధించినటువంటి పర్సనల్ పేపర్స్ కానివ్వండి, అవి ఇంట్లో తప్ప మీ జీవిత భాగస్వామికి తప్ప వేరే వాళ్ళకి ఇచ్చి దాచిపెట్టమని చెప్పని పొరపాట్లు కూడా మీరు ఆ పని చేయొద్దు. అందువల్ల మీరు తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. వ్యక్తిగత విషయాలు కానివ్వండి, వ్యక్తిగతంగా సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానివ్వండి, అవి ఎవరికి తెలియకపోవటమే చాలా మంచిది. మానసికమైనటువంటి ధైర్యం కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కూడాను మీ అభిప్రాయాల్ని స్పష్టంగా చెప్పగలుగుతారు. కోర్టుపరమైన వ్యవహారాల్లో కూడాను మీరే విజయం సాధించగలుగుతారు. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. అనువంశికంగా రావాల్సిన ఆస్తుల వల్ల కొంత పేచీలు ఏర్పడ్డా చివరికి అందరూ కూడా అన్యోన్యంగా కూర్చొని ఈ గొడవలు ఎందుకు, తలాకాస తీసుకుందాం లేకపోతే అమ్మేసి తలాకాస డబ్బులు పంచుకుందాం అనేటువంటి ఏదో ఒక నిర్ణయానికి రావటం అనేది జరుగుతుంది. ఇది మీ మానసికమైనటువంటి సంతోషానికి కూడా కారణమవుతుంది. దేవాలయాల్ని సందర్శించడమే కాకుండా దేవాలయాలు చేసినటువంటి మంచి కార్యక్రమాలకి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి, అనాథాశ్రమాలకు సంబంధించిన విషయాలకి, చదువుకు సంబంధించిన విషయాలకి, గోసేవకి, వీటన్నిటికీ కూడాను మీరు ధనాన్ని విరాళంగా ఇవ్వటం అనేది జరుగుతుంది. మానసికమైనటువంటి బాధ మీకు లేకపోయినప్పటికి కూడాను ఎదుటి వాళ్ళకు ఉన్నటువంటి మానసికమైన బాధ ఏదైతే ఉందో అది మీదిగా స్వీకరించి ఆ సమస్యను పరిష్కరించి ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండేలా మీరు నిర్ణయాలు తీసుకుంటారు, ఆ విధంగా ప్రవర్తిస్తారు. 10 మందికి సేవ చేసే వ్యక్తిగా, మంచి వ్యక్తిగా మీకున్నటువంటి క్రెడిబిలిటీ ఏదైతే ఉందో దాన్ని ఈ వారం కూడా నిలబెట్టుకోగలుగుతారు. ఈ కర్కాట రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి.